వండర్ఫుల్ నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారిపోయింది రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ నాదే ఉండండి ప్రియ పట్టుదలగల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే నువ్వు అంటే అభిమాన పడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది డాడీ yes call for you excuse me ఎక్కడి నుంచి అమ్మా న్యూయార్క్ నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు ఆ నేను ఉన్నానుగా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నాం డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ ని కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు హనీమూన్క కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవట్లేదు సరదాగా 4-5 రోజులు తిరిగి వచ్చి మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు డబ్బుకా ఆ డబ్బు మీకుంది మాకు ఉంది 10 మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ వయ్యండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియ అవమానం ఏముంది డాడీ పోరపడలేక డాక్టర్ కోర్సులో చేరాను నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను అంతే గాని నాకు ఆ వృత్తి మీద ఏ మాత్రం మోజులేదు డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను ఐ హేట్ దట్ బ్లడీ జాబ్ షట్ అప్ వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను నేను నిన్ను ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్వని ఇద్దరం కలిసి వీలైనంత వరకు రోగులకు సేవ చేద్దామని నీ కోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్ళికి ముందే పంతాలకు పోవద్దా చూడు వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను మగాణ్ణని అహంకారమా కాదు ఈ దేశం మీద ఉన్న మమకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి నెవర్ నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఇదే నీ నిర్ణయమా yes నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను థాంక్ యూ ప్రియా నాకు ఫస్ట్ డ్యూటీ తర్వాత ఏదైనా వేణు అతను వెళ్ళిపోతాడమ్మా ఎక్కడికి వెళ్తాడు నన్ను చూడండి అతను ఒక్కరోజు కూడా ఉండలేడు నేను అల్లర్ చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా అతనే వస్తాడు ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు కాకపోతే వస్తాడు డాడీ వచ్చి తీరతాడు నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసా ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను నా ప్రేమలో బలం ఉందనుకున్నాను అదే నిన్ను నా దగ్గరికి లాక్కొస్తుందనుకున్నాను కానీ దిగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయా ఇప్పుడు నిన్ను మర్చిపోలేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరైన సమాధానం అనిపించింది నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి ఐ వాంట్ టు డై ఐ వాంట్ టు డై ప్రియా ప్రియా ఐ వాంట్ టు డై స్టాప్ ఇట్ ప్రియా ప్లీజ్ ఐ వాంట్ టు డై స్టాప్ ఇట్ ప్రియా డోంట్ టెల్ యువర్ డాడ్ ప్రియా Priya, Priya, I'm sorry. Priya, Priya, get up, get up. Priya, Priya. నా మీద ఏమాత్రం గౌరవం లేదు ఇంకెప్పుడు అఘాయించని మాటివు మాటివు
మనోధైర్య మీద ఆధారపడి ఉంటుంది కాఫీ తెస్తాను అయ్యో పాప రాత్రంతా నిద్రలేదేమో హల్వా తినండి మీకోసం స్పెషల్ గా చేశాను నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను నమ్మను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా ఎవరి కోసం చేసావో నాకు తెలుసు ఆ జగ్గారావుకి తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకి పెట్టు మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టకపోతే నేనే పెడతా తినమే తిను ఇప్పుడు బయట తింటాను ఇంకెక్కడ ఉంది ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా నన్ను తినండి చిచ్చి వద్దంటే పెడతానంటావు పెట్టమంటే లేదంటావు ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి గాల్లో కలిసిపోయేది నా ప్రాణాలా చి ఏమిటండి ఆ మాటలు వద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా అవును ఇంకా సేపాగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా రా నీ కోసం చూస్తాను రా నాకు ఇస్తానున్నావే ఏది ఆ ఇస్తాను రా అడు తిరుగు వంగో ఇప్పుడుంటే భయమా భయం దేనికి నీకింకా నా మీద ప్రేమ చావలేదు అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నావు కాదు నువ్వు ఇక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు అనుకొని ఏమైనా అనుకొని నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు నువ్వెప్పుడు నాకంటే ముందే ఉండాలి నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను వెళ్ళి ఎలా బ్రతకగలను అందుకే మీ ఇంటికి వచ్చి మీ భార్యని చంపేనా సరే నిన్ను తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది దూరమై బ్రతకలేని వేణు నన్ను వెళ్ళ మనకు అంతకంటే చావమని చెప్పు ఆనందంగా చచ్చిపోతాను ఐ లవ్ యు వేణు ఐ స్టిల్ లవ్ యు ఐ లవ్ యు వేణు ఐ లవ్ యు ప్లీజ్ ఏమిటండి ఫోన్ మోగుతూనే ఉంది కమ్ ఇన్ నేను ఉన్నానుగా నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదో మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు నేను కూడా అడగలేను కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా దీంతో నీ శీలం ఎంత ఎడలేవయ్యా మొగుడా ఏమండి కాఫీ తీసుకోండి అక్కడ పెట్టు కనీసం ఈ పెప్సీలో భాగం అన్న ఇవ్వలేవా దీంతో నీ శీలం ఎంత ఎడలేవయ్యా మొగుడా
ఏమండి టిఫిన్ చేద్దాం అరే కాఫీ ఇంకా అలాగే ఉంది ఏమండి లేవండి రండి రండి పేషెంట్ ని 3 అవర్స్ అబ్జర్వేషన్ లో పెడదాం మరి మీ ఇంటికి నేను ఆ తర్వాత వెళ్తాను హావ్ ఇట్ థాంక్యూ అదేం లేదత్తయ్యా